తెల్లారేస్తే ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు ప్రజలకు మాత్రం తప్పలేవు గోసలు. సరే, ఈ రాజకీయ ముచ్చట్లు పక్కకు పెట్టి ఏమైనా ముచ్చట్లు చెప్పుకుందామంటే ఇక అది అట్లయింది, ఇది ఇట్లయిందని అనుకుంటా ముచ్చట్ను ఏడుకో తీసుకుపోవడు. చలో, ఇక అన్ని పక్కకు పెట్టుండ్రి. ముందు వాళ్ళు అయితే ఇవాటి హెడ్ లైన్స్ ఏందో చూసేయండి. ఇంకొన్ని రోజులల్లా మన దగ్గర షురూ కాబోతున్నది బోనాల పండుగ. ఈ ఏడు ఏ తిరుగైతుందో చూడాలేగా. మన దగ్గర కాలం చేస్తున్నది ఆగమాగం. జర భద్రంగా ఉండుర్రి ఓ జనం. ట్రాఫిక్ పోలీస్ సార్ల కొరకు ఓ మంచి ఉపాయం, ఇకగా ఏసీ హెల్మెట్ చేసిన వాళ్ళకు కొట్టాలి మరి సలాం. ఎర్రటి ఎండల నిలబడ్డరు పాపం గర్భిణీలు, ఏందికి పద్ధతిని అడుగుతున్నారు సూచన నెటిజన్లు. ఆడోళ్ళు చేసిండ్లు వెరైటీ దొంగతనం, భారేవాన్ అంటున్నారు సూచన జనం. వస్తులతోనే తయారు చేసిల్లు అందమైన బొమ్మలు, మంచిగున్నదని అంటున్నారు చూసిన నెటిజన్లు. మన అదుర్స్ న్యూస్ లా ఒక్క ముచ్చట పట్టుకొచ్చిన గట్లనే నాకు తెలిసి గా ముచ్చట చెప్పినాక చాలా మంది మస్తు ఖుషి అవుతారు. అవుగా ముచ్చట కోసం చాలా మంది ఆలోచన కూడా చేస్తున్నారని మాకు గిట్లేరికే. ఇప్పుడు ఏడాదిలో మనకు చాలా పండుగలు వస్తాయి. అయితే గంట్ల ఒక్కో పండుగను మనం ఒక్కో తీరులా జరుపుకుంటాం. అయితే ఈ పండుగను మాత్రం ఇంకో తీరుగా జరుపుకుంటారని చెప్పొచ్చు. అట్లా ఇట్లా కాదుల్లా, ఈ పండుగ మస్తు జోరుగా జరుపుతారు. ఇక మన పట్నంలో అయితే ఈ పండుగ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయ్యో, అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట చెప్పలే కదా. చలో, ఈ ముచ్చట ఇనుకోర్రి. అగో మరి గా పండుగ ఏందో ఎరికేనా? ఆ బోనాల జాతర. ఇక ముచ్చట తెలిస్తే ఎగిరి గంతులేస్తారులే. ఇంతకు ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇంకో 40 రోజుల్లో బోనాల పండుగల్లో ఇక వచ్చే నెల మొత్తం మన తెలంగాణల బోనాల పండుగ మస్తు జోరుదారుగా నడుపుతారు. ఇక వచ్చే నెల మొత్తం బోనాలు, సప్పుల పాటలు, శివసత్తులు, పోతరాజుల ఏషాలు వేసుకునుడు, బోనాలు ఎక్కించుడు, బియ్యం పోసుకునుడు, పలారం బండ్లు, ఆటలు, మందు పాపలకు మందు. అబ్బో, ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుంటది మన దగ్గర బోనాల జాతర. ఇప్పుడు ఈ ముచ్చట షురు చేసే ముందు మిమ్మల్ని ఒక్కటి అడగాలి. గదేందంటే ఇప్పుడు మన తాను నడుస్తున్నది ఎండాకాలమా లేక వానకాలమా? అగో, ఇదేం ప్రశ్నరో అని పరేషాన్ కాకుండ్రి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నదుల్లా. అవు, ఇంకా ఏం చెప్పలేదేంది, ఎండాకాలమే కదా. అవు, మరి ఈ ఎండాకాలంలో అసలు వానలు ఎందుకు పడతానే అన్నట్టు కొంపదీసి గీళ్ళు ఇద్దరు మంచి సోపతాయేంది. ఏంది ముచ్చట సమజ్ అయితలేదా? చలో అయితే ఈ వీడియో చూడుర్రి. అగో, ఇక్కడ మరిగా సోపతి చేసిన లెవలో కాదు. మన సూర్య భగవానుడు గట్లనే వానదేవుడు, సూర్యుడు గట్లనే వానదేవుడు ఇద్దరు కలిసి మంచిగా కూర్చొని అరుచుకుంటుండ్రు. ఇది ఎండాకాలం, ఎండలు కొట్టాలి, ఆనలు పడొద్దని ఇద్దరు అనుకున్నారేమో, కానీ మళ్ళీ ఎండాకాలం రంగే వచ్చేసిందిలా. అవు, మరి మొన్నటి ఆరం మొత్తం రాష్ట్రం అంతా ఆనలతోని తడిసి మోపైంది పో. ఇక నిన్నటి నుండేమో పొద్దుగాల 7 కథం, ఎండ మస్తు కొడతాంది, కాలు బయట పెట్టాలంటే భయమైతాంది ఈ ఎండకు. కానీ గీడ గమ్మదు ముచ్చట ఏందంటే ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో అని మళ్ళా మళ్ళీ ఆలోచన చేయాల్సి వస్తుంది పో. ఎందుకైనా మంచిది, జరగా బయటకు పోతున్నప్పుడు ఒక మంచి నీళ్ళ బాటిలు, అవసరమైతే గొడుగు కూడా తీసుకోవర్రి. చెప్పలేం మళ్ళీ ఆనలు ఎప్పుడొస్తాయో, ఇవాళ రేపు ఏమవుతుందో అస్సలు ఆలోచన కూడా చేయనీకి లేదు. అందుకే జర బయటకు పోయేటప్పుడు ఓ జనం జర భద్రం. అర్రెవ్వా, ఈ బిరేక్ ముందు ఏమైనా మంచి వార్త ఉంటదా అని అనుకుంటానా.
కథ మంచి వార్తనే దొరికింది కదా. అగో ఏంది గట్లా చూస్తారు, అసలు గా వార్త ఏందని అడుగుతున్నారులే. ఇప్పుడు గా రోడ్ల మీద పోయేటప్పుడు ఎన్నిసార్లు జరగా హెల్మెట్లు పెట్టుకోండ్రి పెట్టుకోండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా మనోళ్ళు మాత్రం శివుటోని శివులా శంఖం ఊదితే ఏం లాభం అన్నట్టుగానే చేస్తురు పోండ్రి. హావు మీరు గట్ల చేస్తే మరి ఎర్రటి ఎండల నిలబడి 10 సార్లు చెప్పి పాడం కాపాడుకోరని చెప్పినా మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు. చెలో ఈ ముచ్చట పక్కన పెట్టుండ్రి, ఈ ఉపాయం ఎవ్వరు చేసిలో ఏందో గాని మస్తు చేసిండ్రు పోండ్రి. ఇక్కడ మంచి వార్త ఏందంటే ఎండ దెబ్బ తగలకుండా ట్రాఫిక్ అన్నలకు అక్కలకు ఏసీ హెల్మెట్. ఏసీ హెల్మెట్ గదెట్లుంటది అని సోచాయిస్తున్నారులే. ఇగో ఇదే ఏసీ హెల్మెట్. ఈ హెల్మెట్ రాత్రి 8 గంటలకి ఛార్జింగ్ పెడితే పొద్దుగాక 12 గంటల దాకా ఈ ఏసీ హెల్మెట్ పనిచేస్తుందంట. అయితే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు ఎండకు పడుతున్న కష్టం చూసి బాధ అనిపించిందో ఏమో గాని ఈ ఏసీ హెల్మెట్ మాత్రం మంచిగా తయారు చేసిండ్రు పోండ్రి. ఈ హెల్మెట్ పెట్టుకున్న 10 నిమిషాలకే మస్తు కూల్ అవుతుందంట. అయితే ఈ ఏసీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు సంధి ఎండలకు తిప్పలు పడతలేమని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పిళ్ళు. జరా మనం ఇంతసేపు ఎండలో నించుంటేనే మనకి పాన మొత్తం గాయగాయ అవుతుంది గస్ వంటిది. ట్రాఫిక్ పోలీస్ సార్లు పొద్దుగాల సంధి పొద్దుగూకేదాకా ఎండలనే ఉండాలా. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసిన ఈ ఏసీ హెల్మెట్ మస్తు అక్కరకత్తాంది పోలీస్ అన్నలకు. అంతేగానులా ఈ ఏసీ హెల్మెట్ లో ఇంకో విశేషం కూడా ఉంది. ఒకవేళ బాగా చలిపెడుతుంది అనిపిస్తే గరంలకి కూడా మార్చుకోవచ్చంట. మంచిగుంది కదా నుల్లా. చలో ఇక బ్రేక్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముచ్చట మన దగ్గర అయితే అయింది కాదు గాని చెప్తున్నాం గంతే. ఎందుకంటారా, ఇప్పుడు ఈ వార్త మన 2 తెలుగు రాష్ట్రాలల్లో మస్తు చక్కర్లు కొడుతుంది. అగో 2 రాష్ట్రాలు అనగానే గా ముచ్చట ఎక్కడైందో జర సమజైనట్టున్నది కదా. కానీ ఏంది ఏమైనా అట్లా చేసుడు మంచి పద్ధతి కాదుల్లా, జర ఆలోచన చెయ్యాలే. ఇక ఇదంతా కాదు గాని ముందుగా అయితే వీడియో చూద్దాం పారి. హగో గిదేంకోసరా నాయన, హగో పాపం నిండు గర్భిలను ఎర్రటెండలు నిలబెట్టిండ్రు కదా. హగో ఈ మొత్తానికి ముచ్చటంతా కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు ప్రభుత్వ దవాఖాన స్కానింగ్ పరీక్షల కోసమని ఇక ప్రతి నెల 100 మంది కంటే ఎక్కువనే వస్తున్నారు అటు దవాఖానకి. అయినా కూడా అక్కడ ప్రభుత్వం పట్టించుకుంటలేదంట. అయితే గట్లనే నిన్న 1 రోజుల చుట్టుపక్కల గ్రామాల నుండి 300 మంది పైగా గర్భిణీలు దవాఖానలకు వచ్చిండ్రు. కనీసం కూర్చొని కుర్చీలు కూడా లేవంట అక్కడ. పాపం వచ్చిన అమ్మలంతా ఏం చేయలేక గట్లనే గంటలు ఎర్రటెండలు నిలబడ్డరు. ఏంది సార్లు, ప్రతి నెల 100 మంది వస్తారని తెలుసు కదా మీకు, మరి కనీసం బాధ్యతలు కూడా తీసుకోరా అని అడుగుతున్నారు దవాఖానకు వచ్చిన అమ్మలు. ఓ లీడర్లు జరిగి ముచ్చట పార నడుచుకోండి, గట్లనే ఒకసారి ఆలోచన చేసి డాక్టర్లను మందలేరు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇగో ముచ్చట షురూ చేసే ముందే చెప్తాన్నా, మళ్ళీ గిసోంటి ముచ్చట చెప్పినామని పరేషాన్ కావద్దు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏదైనా ముచ్చట మంచిగా వైరల్ అవుతుందంటే ఇక ముచ్చట మన దగ్గర కూడా వస్తుంది, కరెక్టే కదా. అయితే ముచ్చట చెప్పే ముందు మీకు ఒక్క సవాల్ అయితే సుర్తాన్నా, మీరు దానికి చక్కగా జవాబు చేయాలి. ఇప్పుడు మామూలుగా దొంగతనం ఎవరు చేస్తారు, అగో ఇదేం ప్రశ్నరో అని పరేషాన్ కాకుండా ముందుగాలనైతే ఈ ముచ్చటి నుండ్రి అటంక అస్సలు ముచ్చట ఏందో మీకే సమజైతుంది. ఇగో ఈ ముచ్చట చూడు రీ ఎంత గమ్మతిగుందో. అగో మన పెద్దోళ్ళు ఏం చెప్పిర్రులా, మహిళలు ఎక్కడైనా దేంట్లోనైనా ఏదైనా పని చేసినా ఆఖరికి ఏదైనా పూజా కార్యక్రమాలు ఉన్నా కూడా మన ఆడోళ్ళను ముందుండాలంటారు కదా. ఈ మధ్య కాలంలో కొలువులల్లా చదువులల్లా ఇట్లా ఏడ చూసుకున్నా మన ఆడోళ్ళే ముందున్నారు, కానీ గిన్నెలో కూడా ముందుంటారని అనుకోలేదుల్లా. ఐటమ్ కావాలన్నారు వస్తువులు, ఆ వస్తువులు మేము చూపించామండి. వాళ్ళు 3 వస్తువులు తీసుకున్నారు. ఆ 3 వస్తువులు తీసుకుని వాళ్ళ దగ్గర బిల్లు వేసాము, అమౌంట్ లేదన్నారు. లేదు లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత ఐటమ్ ఇచ్చారు. పాత ఐటమ్ చూపించే క్రమంలో అవి చూపించినవి ఫస్ట్ ఒరిజినల్గా ఉన్నాయి. తర్వాత మేము తర్వాత మళ్ళీ వస్తామని చెప్పి మళ్ళీ వేరే ఐటమ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ఐటమ్ కూడా అది పేకెన్ తేలిందండి.
అగో దొంగతనంలో కూడా మన అక్కల ముందు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామల ఒక బంగారం దుకాణంలో గిమ్ముచ్చటైంది. ఇద్దరు ఆడోళ్ళు బంగారం దుకాణంలోకి వచ్చి బంగారం తీసుకున్నారంట. అయితే బంగారం బిల్ చెత్తంటే మా తాన డబ్బులు లేవు, పాత బంగారం ఉందని చెప్పిర్రంట. అయితే గా పాత నగల్ని చూసి పరిశీలిస్తే అది నకిలీ నగలని గుట్టునట్టయింది పోన్రే. అయితే దుకాణం ఓనర్ ఊకుంటారాను లా పోలీసులకి చెప్పిడు. ఎన్టీఆర్ వద్దు కానీ దొంగ అక్కలు బంగారం మీద ఎంత పిచ్చున్నా మరి గిట్ల చేసుడు అవసరమా అక్కలు? మొత్తానికి గమ్మతైన పని చేసిండ్రు పోన్రీ అని అంటురు ముచ్చటిన్న పబ్లిక్. ఇగో ఇప్పుడు ఎప్పుడు చెప్పే ముచ్చట ఒక్కటే, ఆఖరి ముచ్చట్లలో అయితే ఏదో ఒక మంచి గమ్మత్తు ముచ్చట చెప్తూనే ఉంటాం కదా. గట్లనే ఇయాల కూడా మీ కొరకే ఒక్క మంచి గమ్మత్తు ముచ్చట అట్టుకొని వచ్చిన. ఔ చెప్పుడు యాది మనిషిన, ఈ నడుమ శానా మంది చేసే పని ఏంటంటే ఏమన్నా వస్తువుతోని పని అయిపోతే ఖతం ఉల్లా ఇక అది అక్కడనే వాడేస్తారు. హో ఏంది గట్ల చూస్తారు ఇప్పుడు ఈ ముచ్చట ఏంది అనా? ఔ అక్కడకు రాని వస్తువులతోని మేము అందమైన బొమ్మలు కూడా చేస్తామని అంటురు కొందరు. ఏంది మీకు సమజ అయితలేదా? చలో ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో అయితే ముందుగా చూద్దాం పారి. అబ్బా చూస్తుంటే మస్తు అనిపిస్తున్నాయి కదా నుల్లా. అటు ఇటు పోయేటోళ్ళకి కళ్ళు మొత్తం వాటిపైకే దిప్పేలా చేస్తున్నాయి పోగి బొమ్మలు. అగో రంగురంగుల బొమ్మలు ఎంత ముద్దుకు కొడుతున్నాయి చూడుర్రీ. ఓ అస్సలు ముచ్చట చెప్పాలి కదా మీకు. ఆ చెప్పు తినుకోర్రి. గిడ అస్సలు ముచ్చట ఏంటంటే గిడ కనిపించే ఈ బొమ్మలు కలర్లతోనో పురుషులతోనో చేసినవి కాదుల్లా. ఔ వాడిపడేసిన వస్తువులతోని చేసిండ్రు. ఆడిపడేసిన ప్యాకెట్లు, పెన్నులు, పౌచులు, బురుషులు, బాటిళ్ళ మూతలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఆఖరికి ఆడిపడేసిన టాబ్లెట్లతోను కూడా ఇంత మంచిగా బొమ్మలు తయారు చేసిండ్రు పో. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా? అస్సాం రాష్ట్రం గౌహతి ఫ్లైఓవర్ పైన గిట్ల తయారు చేసి పెట్టిండ్రు. అగో చూడుండ్రి తీరొక్క బొమ్మలు తయారు చేసిండ్రు. మనుషుల బొమ్మలు, పువ్వులు, సీతాకొక శీలుకలు, పక్షులు, జంతువులు, ప్రకృతికి సంబంధించిన బొమ్మలు ఇంకా గిట్ల ఎన్నెన్నో ఉన్నాయుల్లా. అగో చూసినారుల్లా వాడిపడేసిన వస్తువులతోని గట్లనే అక్కరకు రాని వస్తువులతోని సుడురి ఎంత మంచిగా తయారు చేసిల్లో. జర ఇది కూడా ఒక రకంగా మంచి ఆలోచననే చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. వారే వాహ్ మంచిగా ఉన్నది కదా నుల్లా ఈ ఉపాయం. ఇగో గీయుల్లా ఇయాల్టి అదృష్ట న్యూస్ ముచ్చట్లు మంచిగా సూపర్ గా ఏకదంగా ఉన్నాయి కదా. చలో రేపటి వార్తలల్లా మళ్ళీని పట్టుకొస్తుంది ఈ కల్పన. గంత వరకు శనార్తి.